హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినీత కిచెన్ ఈరోజు మన రెసిపీ పండుమిరపకాయలు పచ్చడి ఇది రైస్లోకి ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది దీన్ని తయారు చేసుకోవడానికి పావు కేజీ పండుమిర్చి తీసుకొని తొడలు వల్చేసి శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి అర కేజీ టమాటోలు తీసుకొని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఈ పండు మిర్చిని వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి సేమ్ అదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని రెండు నిమిషాలు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవి కూడా పూర్తిగా చల్లారనివ్వాలి సేమ్ ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టొమాటో ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికిపోయాక ఇందులో వంద గ్రాములు చింతపండు వేసుకోవాలి చింతపండు కూడా మెత్తగా ఉడికేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని సగం పండుమిర్చి వేసుకోవాలి ఇందులో ముందుగా వేయించిన ధనియాలు మెంతులు వేసుకోవాలి అలానే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి మీ దగ్గర ఉప్పు ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇందులో ఉడికించిన టొమాటో చింతపండు వేసుకోవాలి పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా మిగిలిన పండుమిర్చి టమాటో వేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక నాలుగు ఎండుమిర్చి వేసుకొని వేగాక హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వేసుకొని ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగాక దంచిన వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి కూడా రెండు నిమిషాలు బాగా వేగాలి ఇలా వేగాక ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసేసుకోవాలి ఇలా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి పచ్చడిలో ఉప్పు సరిపోకపోతే మనకి తొందరగా పాడైపోతుంది అంతే అండి ఉప్పు వేసుకొని అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారాక ఒక గ్లాస్ బాటిల్లో పెట్టేసుకోవడమే ఇలా స్టోర్ చేసుకుంటే ఈ పచ్చడి రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది అంతే అండి పండుమిర్చి పచ్చడి రెడీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి